అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను పోలవరం డిఎస్పీ. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9.5 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు గారి కారుపై రాళ్లతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్ అనే విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతి కుమార్ జైలు సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా ఈ దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా పోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులు అన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని ఈరోజు చూసుకుంటే, నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నది. ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద ఫోన్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:00 అయిందో వాళ్ళ పిఏ ఒకయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామ సౌండ్ వచ్చి కారులో పడిపోయినాయి. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాజధాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. కాబట్టి అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. మరి రాయి కూడా చూపించారా సార్? వాళ్ళు రాయి ఉందని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు రాయి కూడా ఏమైనా చిన్న రాయం లోపల పడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.